ఈటల కొనుక్కుండు, ఈటల మామూలు మనిషి కాదు, వేల కోట్ల రూపాయలున్న కొట్లాధిపతి ఆయన, వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు. ఇవాళ ఏదో ఆడ గెలిస్తే అది కూడా 15-20 వేలతో గెలిస్తే గెలిచినట్టో లెక్క. అరే నీతి ఉందా, నీ గెలుపులో నీతి ఉందా అంటున్నా. నేను కూడా ఇండిపెండెంట్ గెలిచినా, నేను ఇండిపెండెంట్ గెలిచినండి. నీతి నిజాయితీ ఉండాలి, ఉందా? ఏ రకం ఉంది నీ దగ్గర నీతి నిజాయితీ? దళితుల భూములు 40 ఎకరాల భూమిని ఆధీనంలో ఉన్నా నువ్వే చెప్పినావు, నేను చెప్పేది కాదు. ఆలయ భూములు నీ చేతులు ఉన్నా నువ్వే చెప్పినావు, నేను చెప్పేది కాదు. అక్రమ సంపాదన చేసి ఇవాళ ఏమి తెలియనట్టు కనబడతాడు ఈటల. అటువంటి వ్యక్తి దగ్గర, అటువంటి వ్యక్తికి రేవంత్ రెడ్డి గారు తోడై ఓట్లన్నీ అమ్ముకొని ఇవాళ ఆయన ఉత్తభద్ర ఎలా ఎదుగుతున్నాయన ఉత్త సన్నాసి. చిగ్గుందా నీకు? నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్గా, పాపం వాళ్ళు నమ్మి నీకు ఇచ్చారు, నమ్మక ద్రోహి. కాంగ్రెస్ పార్టీ సమూలంగా బొంద పెట్టేసింది, అయిపోయా. ఇది గమనించాలే. ఈ బల్బును చూసి వాపు అనుకొని, ఈ వాపును చూసి బల్బు అనుకొని ఎగురుతున్నారు. ఏ గెలిచినాం, ఏది గెలిచిన బొందని బోకే. మరి నాగార్జున సాగర్లు ఏమైంది? నాగార్జునసాగర్ ఎందుకు గెలవలేదు మీరు? అదొకటే కాదు, రాబోయే కాలం అంతా ఈ రెండు పార్టీలు ఉండే పరిస్థితి తెలంగాణలో దళిత వర్గాలు, పేద వర్గాలంతా కూడా ఒక్క తాటి మీద నిలబడబోతున్నాయి, నిలబడతాయి. హుజూరాబాద్లో పూర్తిగా అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు.